హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజాన్ మరి ఈ వీడియోలో మరి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది దగ్గరలోకి వస్తుంది అనౌన్స్ చేసిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మరి అది వాయిదా పడుతుందా అదే డేట్ని పెడతారా అనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ లేదు బట్ జెన్యున్గా మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా అది వాయిదా వేయవలసిందే వేయాలని కోరుకోవాలి ఎందుకనంటే ఎవరైతే గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారిలో ఒక ఎంత లేదన్న ఒక థర్టీ పర్సెంట్ మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు టీచర్స్ కానీ సచివాలయ ఉద్యోగులు కానీ పోలీస్ కానీ ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ వారు మనకు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ఉంటారు వాళ్ళు ప్రస్తుతం ఎలక్షన్ డ్యూటీలో ఫుల్గా ఎంగేజ్ ఉన్నారు ఏమాత్రం ముక్కు తీయడానికి కూడా అవకాశం లేదు అదేవిధంగా మనకి కట్ ఆఫ్లో దోబూజులాట రేషియోలో దోబూజులాటలో మనకి వన్ ఇస్టు హండ్రెడ్ ఆఫ్ ఫిఫ్టీ దీని మీద క్లారిటీ లేకపోవడం పేపర్ అనేటువంటిది అత్యంత ఘోరంగా రావడం వల్ల రిజల్ట్ వచ్చే వరకు కూడా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి ప్రిపే టైం సరిపోతుందా లేదా అనేటువంటి అంశం అయితే ఉంది బట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సరిపోకపోవచ్చు సరిపోవచ్చు అంటే ఇప్పుడు మీకే కాదు అందరికీ అదే టైం కాబట్టి సరిపోతుంది ఆ విధంగా చూసుకుంటే కానీ చదవడానికి అవకాశం ఇవ్వాలి అందరికీ కష్టపడడానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి పోస్ట్ పోన్ చేస్తేనే మంచిది అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వచ్చినా లేదా కొత్త గవర్నమెంట్ మారినా పోస్ట్ పోన్ చేసి ఇంకో రెండు నెలలు లేదా మూడు నెలలు పోస్ట్ పోన్ చేస్తే పర్ఫెక్ట్గా సాటిస్ఫాక్టరీగా చదువుకొని ఎగ్జామ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులైనా నిరుద్యోగులైనా అఫ్కోర్స్ కొంతమంది లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు ఒక ఫైవ్ పర్సెంట్ వరకు అంత వరకు ఉండొచ్చేమో వాళ్ళు వద్దని అనుకోవచ్చు కానీ ఇక్కడ మెజారిటీ పీపుల్ అందరినీ కూడా మనం కన్సిడర్ చేయాలి వాళ్ళ కోసమనే కాదు అందరినీ కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయితే మంచిదని నా ఒపీనియన్ మరి అవుతుందా లేదా అనేటువంటిది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం సో మరి ఇక్కడ చూసినట్లయితే అసలు ప్రస్తుతం పోస్ట్ పోన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేయండి ఈ సమయం మనకి సరిపోతుందా ఉన్న తొంభై రోజులు ఎనభై ఐదు రోజులు టైం సరిపోతుందా అంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మా మెంటర్షిప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా షెడ్యూల్ అనేటువంటిది ఇస్తున్నాం అనేటువంటిది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మెయిన్స్ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ మెయిన్స్ మెంటార్షిప్ అనేటువంటిది మేము అందిస్తున్నాం వితౌట్ క్లాస్ క్లాసెస్ కావాలనుకున్నప్పుడు టూ థౌజండ్కి మీరు జాయిన్ అవ్వచ్చు మీరు ఆల్రెడీ క్లాసెస్ ఎక్కడైనా తీసుకుని ఉండండి ఓన్లీ మా గైడెన్స్ మెటీరియల్స్ టెస్ట్లు డైలీ టెస్ట్ డైలీ మీతో చదివించడం ఈ ప్రోగ్రామ్ కావాలన్నప్పుడు ఈ కోర్స్ మాత్రం పర్చేస్ చేసి ఆ కోర్స్ పర్చేస్ చేసిన చేసినట్లయితే మీకు మెటార్షిప్ లభిస్తుంది క్లాసెస్ కూడా కావాలనుకున్నప్పుడు ద బెస్ట్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయండి లైవ్ అనేటువంటిది ఉండదు కంప్లీట్ రికార్డెడ్ ఏ టు జెడ్ క్లాసెస్ రికార్డ్ చేసి ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో స్టేట్లో ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో మనం క్లాసెస్ అయితే ఇస్తాం ఇదో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది రెండు కలిపి తీసుకోవచ్చు విడివిడిగా కూడా తీసుకోవచ్చు బట్ మెంటార్షిప్ తీసుకుంటే ఎటుజా మిమ్మల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం అనమాట యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో మరి మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఒకవేళ మీరైనా ఓన్గా ప్రిపేర్ అయినా ఎట్లా ప్రిపేర్ అయితే మంచి అవకాశం అయితే ఉంటుందనేది నా ఒపీనియన్ సో మరి ఇక్కడ షెడ్యూల్ అనేటువంటిది ఫస్ట్ మనం రానున్నటువంటి ముప్పై రోజులకి వేసుకున్నట్లయితే కనుక ఇక్కడ అంటే చాలామంది ఒపీనియన్ ఏం చెప్తున్నారంటే ఒక రోజుని నాలుగు స్లాడ్స్గా వేసుకొని నాలుగు సబ్జెక్టులు చదవడం అనేటువంటిది కరెక్ట్ అని అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఎంత కాదన్నా అవునన్నా పేపర్ వన్ పేపర్ టూల్లో పేపర్ వన్ అనేటువంటిది ఈజీ సబ్జెక్ట్ ఈజీ పేపర్ ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడం అవకాశం ఉన్నటువంటి పేపర్ పేపర్ టూ అనేటువంటిది డ్రై ఉంటుంది ఇక్కడ నాలుగు సబ్జెక్ట్స్ని మనం నాలుగు స్లాడ్స్గా వేసుకుని ఏదైనా ఒక సమయంలో ఒక స్లాట్ మిస్ అయితే మనం వెనకబడేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నాలుగు స్లాడ్స్గా కాకుండా కాకుండా రోజుని ఎనిమిది రోజుని ఎనిమిది గంటలకి చదవడానికి డివైడ్ చేసుకొని లేదా తొమ్మిది గంటలకు డివైడ్ చేసుకొని రెండు స్లాడ్స్ వేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ ముందుగా పేపర్ వన్ అనేటువంటిది కంప్లీట్ చేసేస్తే ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు కానీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ పేపర్ వన్ కంప్లీట్ చేసేటప్పుడు మనకి హయ్యెస్ట్ స్కోరింగ్ పేపర్ వన్ సేఫ్ జోన్కి అనేటువంటిది వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది పేపర్ వన్లో ఇన్ని మార్కులు రావాలి పేపర్ టూలో ఇన్ని మార్కులు రావాలని ఎక్కడ కూడా ఏపీఎస్సీ మనకి పెట్టలేదు కాబట్టి ఒక సేఫ్ జోన్లోకి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పేపర్ వన్ ముందు కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పై రోజుల ప్రణాళిక అనేటువంటిది ఇచ్చే ఇవ్వడం జరిగింది ఈ ముప్పై రోజుల ప్రణాళిక కనుక చూసుకున్నట్లయితే మనకి పేపర్ వన్ పేపర్ వన్కి సంబంధించి థర్టీ డేస్లో కంప్లీట్ చేసి మిగిలినటువంటి పేపర్ని మనం ఫార్టీ డేస్లో కంప్లీట్ చేసి మిగిలిందంతా కూడా రివిజన్కి ఇచ్చుకునేటువంటి ఉద్దేశంతో మేము ఈ షెడ్యూల్ అయితే డిజైన్ చేయడం జరిగింది సో మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే పేపర్ వన్లో మొదటి మార్నింగ్ సెషన్ ఒక ఫోర్ అవర్స్ మనకి పాలిటీ పెట్టుకుని ఒకరోజు భారత రాజ్యాంగ స్వభావం పరిణామక్రమం అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సాధ మనకి చరిత్ర అంటే మా వాళ్ళు శాతవాహనం వరకు నేను కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇచ్చాము బట్ కొత్త వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుందనమాట ఒక టాపిక్ ఆంధ్రప్రదేశ్ జైన బౌద్ధ మతాలు ఆంధ్రప్రదేశ్లో జైన బౌద్ధ మతాలు ఈ రెండు టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేసుకొని ఒక వన్ అవరు కరెంట్ ఎకానమీ ఆర్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నెలలో నేను కరెంట్ ఎకానమీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఆరు రోజులకు ప్రతి వారానికి ఒక ఒక నెల కరెంట్ ఎకానమీ కంప్లీట్ చేసే విధంగా జనవరి నెల కరెంట్ ఎకానమీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ కరెంట్ ఎకానమీకి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ క్లాసులు మేము అందిస్తాము మీరు క్లాసెస్ తీసుకున్నా తీసుకోకపోయినా మెంటర్షిప్లో భాగంగా సో ఈ విధంగా మనం చూసుకుంటే ఒకరోజు మార్నింగ్ స్లాట్ పాలిటీ తర్వాత స్లాట్ ఏపీ హిస్టరీ ఒక వన్ అవర్ కరెంట్ టాపిక్స్ ఎందుకంటే మనకి ఒక ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది మిమ్మల్ని ఈసారి డిసైడ్ చేసేది కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెగ్యులర్ అంశాల మీద వచ్చేటువంటి అవకాశం అయితే తక్కువగానే ఉంటాయి ప్రశ్నలు మనం ప్రీవియస్ ప్రశ్నలు కనుక చూసినట్లయితే కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి రెండవ రోజు భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ప్రవేశకనేటువంటి టాపిక్ అదేవిధంగా ఇక్కడ చూస్తే తూర్పు చాళుక్యులు చాళిక్య చోళ ప్రతినిధులు అనేటువంటి టాపిక్ ఇట్లా మనం ముప్పై రోజులు అంటే ఇక్కడ రోజుకి ఒక్కొక్క టాపిక్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఐదు పే ఇరవై పేజీల నుంచి ఇరవై ఐదు పేజీలు ఉంటుందండి అంటే రెండు కలిపితే మీరు ఒక నలభై పేజీలు రోజుకి చదవాల్సి ఉంటుంది నలభై పేజీలు చదివితే సరిపోతుంది నలభై పేజీలు ఇంటూ థర్టీ డేస్ అనమాట అంటే ట్వెల్వ్ హండ్రెడ్ పేజెస్ మీరు చదివితే ఈ ట్వెల్వ్ హండ్రెడ్ పేజెస్లో మీకు ఏ టు జెడ్ కవర్ అయిపోతుంది కంప్లీట్గా పేపర్ వన్ అనేటువంటిది పూర్తి అయిపోతుంది ముప్పై రోజుల్లో ఆ తర్వాత మనం చూసుకున్నప్పుడు కొద్దిగా సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది కాబట్టి అక్కడ నలభై పేజీలు చదవడం అనేటువంటిది కష్టం ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఒక ఇరవై ఐదు పేజీలు పెట్టుకుని ఇరవై ఐదు పేజీల విధంగా మనం షెడ్యూల్ డిజైన్ చేసుకొని ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా అనవసరమైనటువంటి వీడియోలు కానీ ఇవన్నీ చూడకుండా పర్ఫెక్ట్గా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకొని మొదటి ముప్పై రోజులు పేపర్ వన్కి తర్వాత నలభై రోజులు పేపర్ టూకి ఈ విధంగా ఏ రోజు ఏం చదవాలి అనేటువంటి అంశాలపై మనం ఒక షెడ్యూల్ కనుక డిజైన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఓన్గా డిజైన్ చేసుకొని రాసుకుంటే ఓకే కానీ మన దగ్గర జాయిన్ అయితే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేంద్ర ప్రభుత్వ నిర్మాణం అధికారాలు చదవాలి ఈరోజు షాహీలు చదవాలి ఈ రెండింటికి సంబంధించిన మెటీరియల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మేమిచ్చి ఈ రెండు చదవమని చెప్పి దీనికి సంబంధిత క్లాసులు రికార్డెడ్ క్లాసెస్ పెట్టేసి ఇవి ఇచ్చిన మెటీరియల్ చదువుకుంటూ ఆ క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు దీనికి సంబంధిత టెస్ట్ అనేటువంటిది ఒక అరవై ప్రశ్నలతో టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ టెస్ట్ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది ఆన్సర్స్తో మీకు ఇచ్చి మళ్ళీ వారం రోజులకు ఒక రివిజన్ అనేటువంటిది పెట్టుకొని రివిజన్ టెస్ట్ పెట్టుకొని ఇట్లా మీతో ఒక థర్టీ డేస్లో పేపర్ వన్ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం టెస్ట్ పెట్టే ప్రశ్నలు కూడా ఇప్పుడు గ్రూప్ టూ ప్రశ్నపత్రం ఏ విధంగా అయితే వస్తుందో అంటే లెంగ్త్ ఈ ప్రశ్నలు ఒక్కొక్క పేజ్ ఉండే ప్రశ్నలు అలా ఆ ప్రశ్నల స్థాయిలోనే ఆ విధమైన ప్రశ్నలు అలవాటు చేసే విధంగా మీకు మేము ప్రతి ప్రతిరోజు టెస్టులు కూడా కండక్ట్ చేసి అదేవిధంగా కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీకి సంబంధిత మెటీరియల్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రతి టాప్ చాప్టర్కి అవాడెంట్గా బిడ్ బ్యాంకులు ఇస్తూ ఈ విధంగా మిమ్మల్ని కంప్లీట్గా మెయిన్స్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది మన ప్రిలిమినరీలో మొత్తం మనకి ఆరు వందల మంది జాయిన్ అయితే ఐదు వందల నలభై ఎనిమిది మంది దాకా ఇంచుమించుగా మనకి ప్రిలిమినరీ క్వాలిఫై కావడం మన యొక్క క్వాలిటీకి నిదర్శనం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఓన్గా షెడ్యూల్ వేసుకున్నప్పటికీ ఈజీగా మనం రానున్నటువంటి రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు లేదా ఇట్లా మా దగ్గర జాయిన్ అయితే మేమే మీకు షెడ్యూల్ డిజైన్ చేసి మిమ్మల్ని చదివించేటువంటి ప్రోగ్రామ్ మేము తీసుకోవడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా టెన్షన్ పడద్దు మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ఒక ఒక సిస్టమేటిక్ ప్లాన్ అనేటువంటిది ముందుగా ఒక పేపర్ వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఏ రోజు ఏం చదవాలనేటువంటిది కన్సిస్టెన్సీగా అంటే ఏ పాలిటిక్స్ ఏ జరుగుతాయో మనకి పక్కన నాయకుల గురించో ఎవడు వస్తున్నాడు ఇవన్నీ కూడా మనం ప్రస్తుతానికి అవసరం లేదు మనం ఆఫీసర్ అవ్వాలి అనేటువంటి ఫుల్ ఫోకస్తో కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేస్తూ మీరు కనుక చదివినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా మనం ఇది కంప్లీట్ చేయొచ్చు సార్ మీరు ఎన్ని బాగానే చెప్తారు సో కానీ మనం ఎన్ని ఏం చదివినా ఏ బుక్స్ చదివినా ఎట్లా చదివినా బట్ మనం అక్కడికి వచ్చే ప్రశ్నలు మాత్రం అసలు సంబంధం లేకుండా వచ్చాయి కదా సార్ వస్తున్నాయి కదా వచ్చాయి కదా మరి ఇట్లా అయితే ప్రిపేర్ అవ్వడం అవసరమని కూడా కొన్ని అనవచ్చు ఏ రోజు ప్రతిరోజు ఒకలా ఉండదు ప్రతి పేపర్ ఒకేలా ఉండదు వన్ ఇచ్చినటువంటి పేపరు మీరు చూసుకుంటే లెంతీ క్వశ్చన్స్ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి అది ఓపెన్గా అంటే అనుకోవడానికి లేదు కానీ తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి అందుకే వన్ ఇస్ టూ హండ్రెడ్ కూడా రావడం తీడుగా కారణం కూడా పేపర్ యొక్క స్థాయిని బట్టి మరి అదే స్థాయి క్వశ్చన్స్ అదే స్థాయి పేపర్ ఈసారి వస్తుందని ఎట్టి పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈసారి అలా వస్తాయి అని చెప్పేసి మీరు ఆకాశానికి నిచ్చిను వేస్తూ రకరకాలుగా వింత వింతగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి రెగ్యులర్ టైప్ ఆఫ్ రెగ్యులర్ మోడ్లో కనుక క్వశ్చన్ పేపర్ వచ్చిందనుకోండి అప్పుడు మీరు దీనికి రాయడానికి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి మళ్ళీ ప్రశ్నపత్రం అట్లాంటిది వచ్చే అవకాశం అనేటువంటిది మీకు ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఓ సేఫ్ సైడ్ ఒక థర్టీ పర్సెంట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రిమైనింగ్ మనం రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపేర్ అయితేనే మంచి జరుగుతుంది తప్ప దాన్ని ఉద్దేశించి అలాగే ప్రిపేర్ అయితే మాత్రం నష్టపోతారు అలా వచ్చేటువంటి అవకాశం ప్రతిసారి ఉండదు అది మాత్రం కన్ఫామ్ ఎందుకంటే అభ్యర్థుల్లో ఉద్యోగ స్థాయి ఉద్యోగ ఉద్యోగిగా మార్చాలన్నప్పుడు అతని యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసేలా ప్రశ్నలు ఉండాలి తప్ప ఒక ప్రశ్న ఒక మొత్తం పే పేజ్ అంతా కూడా ఒకే ప్రశ్న ఉండి అది అర్థం చేసుకోవడానికి ఉండకుండా అర్థం చేసుకోలేకుండా డైరెక్ట్ గూగుల్ ట్రాన్స్లేషన్ అంటే కరెంట్ ఖాతా అని విద్యుత్ ఖాతా అని ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా గూగుల్ ట్రాన్స్లేషన్ ఇట్లా ఉండే క్వశ్చన్స్ అనేటువంటివి మళ్ళీ మళ్ళీ వస్తాయి అనేటువంటిది మాత్రం మనం ఊహించడానికి అవకాశం లేదు అలా రాకపోవచ్చు మెయిన్స్ అయితే కాబట్టి కష్టపడి పాత పద్ధతిలో చదువుకుంటూ కొంచెం కొత్త పద్ధతిని అవలంబించి అడాప్ట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కాబట్టి ఒక సెవెంటీ ఫైవ్ డేస్లో సిలబస్ ఎట్టి బస్ట్లో కంప్లీట్ చేయాలని ఇలా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ కోర్సెస్ పర్చేస్ చేయండి మిమ్మల్ని ఆటోమేటిక్గా మేము ఫాలో అప్ చేసి మీకు బ్యాచ్లు అయితే యాడ్ చేసుకుంటాం సో థ్యాంక్ యూ మీరు ఇది పేపర్ వన్ ప్లాన్ అండి మొత్తం మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే పేపర్ వన్ అనేటువంటిది మనం జూన్ ఒకటి కల్లా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ డిజైన్ చేసాం ఇంక్లూడింగ్ గ్రాండ్ టెస్ట్ తర్వాత జూన్ మొత్తం జూలై పది వరకు మెయిన్స్ పేపర్ టూ అనేటువంటిది కంప్లీట్ చేసి తర్వాత రోజు రివిజన్ టెస్టులు రివిజన్ టెస్టులు కండక్ట్ చేసుకుంటూ మనం ముందుకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడ్డాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం ఎంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేదా క్లాసెస్ తీసుకోవచ్చు ఓన్లీ కరెంట్ ఎకానమీ పాలిటీ కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలన్నప్పుడు ఆ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు బట్ మన క్వాలిటీ విషయంలో సక్సెస్ రేట్ విషయంలో మనం ఆల్రెడీ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగంలో కానీ గ్రూప్ ఫోర్లో కానీ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం అదేవిధంగా ప్రిలిమినరీలో దాదాపుగా నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ సెలక్షన్స్ అనేటువంటి మన దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్సెస్లో తీసుకోండి లేదా మీరు ఓన్ ప్లాన్ చేసుకునే ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయితే అవుతారు జాబ్ అయితే వస్తుంది సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ